आपका आप गवर्नमेंट में पोस्टेड हैं, गवर्नमेंट टीचर हैं, आपके थोड़े से बैकग्राउंड के बारे में बताइए, कब आप बिजनेस में आए, उसके पहले क्या बैकग्राउंड था आपका, इसके पहले डायरेक्ट सेलिंग की है कि नहीं, आप हिंदी आती समझ में आती है, आप तेलुगु में बोलिए, अगर आप तेलुगु में बोलते हैं तो ट्रांसलेशन हो जाए प्लीज, बैकग्राउंड के बारे में बताइए। गुड मॉर्निंग लीडर्स, ना पे श्रावणी, नीन ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని టీచర్ని, సో మేము వెస్టీస్ బిజినెస్కి రాకముందు నా స్టడీస్లో చాలా ఇబ్బంది ఉండేదండి, 2006లో మా ఫాదర్ ఎక్స్పైర్ అయిపోయారు హార్ట్ ప్రాబ్లంతోని, సో అప్పుడు నేను 10th చదువుతుండేదాన్ని, ఇంకా 10th లో మంచి మార్కులు వచ్చాయి కానీ నెక్స్ట్ ఇంటర్ చదవడానికి మా మమ్మీ దగ్గర పైసలు లేక చదివించను అన్నారు, బట్ నేను చదవడానికి చాలా ఇంట్రెస్ట్గా ఉండడంతో మా మేనత్త వాళ్ళ ఇంట్లో విలేజ్లో, మేము ఒరిస్సా నుంచి బట్ హైదరాబాద్లో సెటిల్ అయ్యాము, సో అక్కడ ఆంధ్ర ఒరిస్సా బార్డర్ మాది, సో మా మేనత్త వాళ్ళు ఆంధ్రాలో ఉంటారు, సో వాళ్ళు సరే ఇక్కడ ఉండి గవర్నమెంట్ కాలేజ్లో చదువుకుంటుంది అని అంటే మా మదర్ నేను చాలా అసలు 3-4 డేస్ తినకుండా ఏడ్చుకుంటూ అడిగితే ఇంకా సరే అని చెప్పారు, సో అట్లా నేను ఇంటర్కి అక్కడ ఉండి చదువుకోవాలని డిసైడ్ అయ్యాను, సో అక్కడ ఉండి చదువుతూ ఉన్నప్పుడు వాళ్ళకు కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావడంతో ఫస్ట్ ఇయర్ అయిపోయాక సెకండ్ ఇయర్ కష్టమేమో అనిపించింది, మళ్ళీ హైదరాబాద్ రావాలన్నా ఏంటా అనేది అర్థం కాలేదు, సో కష్టంగా ఇంటర్ అయింది, తర్వాత నేను మళ్ళీ చదువుకొని డైట్ చేశానండి, డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్, ఇది కూడా చేయడానికి చాలా కష్టమైంది, నన్ను ఒక సంస్థ వాళ్ళు చదివించారు అండ్ ఫీజు అన్నీ వాళ్ళే చూసుకునేవాళ్ళు, తర్వాత నేను వికారాబాద్లో డైట్ చేశాను, చాలా కష్టపడుతూ అక్కడ చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి, మధ్యలో వచ్చేస్తా అన్నా కానీ మా అమ్మ ఉండి మధ్యలో మానేస్తే చదువు లేదు ఏది లేదు మధ్యలో ఉండిపోతావు అంటే ఇంకా కొంచెం అవన్నీ తట్టుకొని చదువుకోవడం వల్ల నెక్స్ట్ డిఎస్సి రాసి జాబ్కి వచ్చాం, జాబ్కి వచ్చాక కొంచెం బెటర్ అయింది, నా అంతకంటే ముందు ఉన్న లైఫ్ కంటే కాస్త బెటర్ అయింది జాబ్లోకి వచ్చాక. సో మేడం వాళ్ళు ఉండేది యాక్చువల్గా మేడం జో అయితే उनका गवर्नमेंट का जॉब है, आपके पास एक अच्छा प्राइवेट जॉब है, आपका भी सैलरी अच्छा होगा, तो आपको क्या लगा इस बिजनेस के बारे में उस समय? ఈ బిజినెస్ గురించి మీకు ఏమనిపించింది ఎప్పుడైతే మీకు ఫస్ట్ టైం వెస్టీస్ గురించి తెలిసింది? సో ఫస్ట్ టైం ఈ యొక్క బిజినెస్ వచ్చి 2020 సో నేను ప్రైవేట్ సెక్టర్లో జాబ్ చేస్తుండే 13 సంవత్సరాలు కంటిన్యూస్ ఎక్స్పీరియన్స్, సో అక్కడ ఓన్లీ జాబ్ చేసేది ఓటీ గురించి మాత్రమే, ఓటీ కోసమే డ్యూటీ చేసేది, సో వాళ్ళకి వర్క్ ఉండేటప్పుడు చేయించేది, వర్క్ లేనప్పుడు తగ్గించేది, సో ఆ టైంలో సెకండ్ సోర్స్ ఉంటుంది, ఏదైనా ఖాళీ ఇంటికాడ ఉండే బదులు ఏదో ఒకటి చేస్తే బాగుంటుంది కదా అని ఓలా ఉబెర్ రైడింగ్ కూడా చేశాను. అట్ ద సేమ్ టైం ఈ యొక్క బిజినెస్ అన్నది నాకు మా రిలేటివ్ ఎక్కడది హైదరాబాద్ మనకి సారీ సికింద్రాబాద్ దగ్గర హరియారా కళాభవన్లో చాలా పెద్ద మీటింగ్ జరుగుతుండేటప్పుడు అక్కడ నుండి వీడియో కాల్ చేసి చూపించారు, మన గ్రేట్ లీడర్ పురుషోత్తం దాస్ సార్ పోలీస్ డిపార్ట్మెంట్ నుండి వర్క్ కూడా చేస్తున్నారంటే మనం కూడా చేయొచ్చు అని చెప్పి ఆ విధంగా నాకు ఈ యొక్క బిజినెస్ అంతా రావడం జరిగింది. तो ये बता रहे थे कि 13 साल का इनका जॉब का एक्सपीरियंस है और सिर्फ ओटी के लिए काम करते थे, ओवर टाइम मिलेगा तो कुछ पैसा ज़्यादा मिलेगा, तो टाइम इनके पास कितना घंटे आप काम करते थे लगभग? सर वीकली 7 डेज नहीं बड़े